హాయ్, వెల్కమ్ టు స్మార్ట్ ఇన్వెస్టర్. ఇక మార్కెట్ డీటెయిల్స్ లోకి వెళ్ళినట్లయితే మార్నింగ్ ఫ్లాట్ నోట్ తో డేని స్టార్ట్ చేసిన మార్కెట్స్ అక్కడ నుండి కూడా చూసుకున్నట్లయితే ప్రారంభ లాభాలను నిలబెట్టుకోలేకుండా అక్కడ నుండి కంటిన్యూస్ కరెక్ట్ అవుతూ రావడం అనేది మనం చూస్తున్నాము. ఓవరాల్ గా చూసుకోవాలి అంటే మార్నింగ్ వచ్చిన లెవెల్స్ ని మార్కెట్స్ నిలబెట్టుకోలేకుండా అక్కడ నుండి కూడా కంటిన్యూస్ కరెక్షన్ దూరంలోనే ఫార్మాట్ లో ఒక డిప్ అనేది రావడం మనం చూస్తున్నాము. బట్ లాస్ట్ హాఫ్ అన్ అవర్ బ్యాక్ ఇప్పటికీ కూడా చూసుకున్నట్లయితే మార్కెట్ స్టిల్ అదే రేంజ్ లో ట్రేడింగ్ ని కొనసాగిస్తూ ఉండడం అనేది చూస్తున్నాము. ఓవరాల్ గా వీక్లీ ట్రేడింగ్ లాస్ట్ ఈ మార్కెట్స్ వీక్ నోట్ తో కొనసాగించడం అనేది అబ్జర్వ్ చేస్తున్నాం అనుకోవచ్చు. ఇక నిఫ్టీ చూసినట్టయితే ఓపెన్ అయిన 11,474 ఆ రేంజ్ నుండి కూడా ప్రస్తుతం కనుక చూసుకున్నట్టయితే ఒక 27 పాయింట్స్ నెగిటివ్ గా 11,450 లెవెల్ ని కూడా బ్రేక్ చేసి దాని బిలో ట్రేడ్ అవడం చూస్తున్నాము. అరౌండ్ 11,443 ఆ రేంజ్ లో నిఫ్టీ ట్రేడ్ అవుతూ వస్తుంది. అండ్ సెన్సెక్స్ విషయానికి వచ్చినట్టయితే ప్రజెంట్ అరౌండ్ 110 పాయింట్స్ నెగిటివ్ గా 37,913 రేంజ్ లో ట్రేడింగ్ ని హోల్డ్ చేస్తూ వస్తుంది. అండ్ బ్యాంక్స్ గురించి చూసుకున్నట్టయితే బ్యాంక్స్ ఈ రోజు మెయిన్ కల్ప్రిట్ గా చెప్పుకోవచ్చు. బ్యాంక్ నిఫ్టీ ఈ రోజు హెవీ డౌన్ సైడ్ లో ట్రేడ్ అవుతూ వస్తుంది. నిన్నంతా కూడా ఒక ర్యాలీలో మోయిన బ్యాంకింగ్ స్టాక్స్ ఈ రోజు కనుక చూసుకున్నట్టయితే ఫుల్ కరెక్షన్ ధోరణిలో డౌన్ ట్రెండ్ లో ఉమ్ముకోవడం చూస్తున్నాము. ముఖ్యంగా బ్యాంక్స్ లో కనుక చూసుకున్నట్టయితే ఎస్బీఐ అండ్ ఐసీఐసీఐ బ్యాంకింగ్ లాంటి స్టాక్స్ లో హెవీ డౌన్ ట్రెండ్ అనేది చూస్తున్నాము. అండ్ ప్రస్తుతం బ్యాంక్ నిఫ్టీ కనుక చూసుకుంటే 120 పాయింట్స్ డౌన్ సైడ్ తో 28,199 వద్ద ట్రేడింగ్ ని హోల్డ్ చేస్తూ వస్తుంది. అండ్ నిఫ్టీ గెయినర్స్ అండ్ లూజర్స్ లోకి వెళ్ళినట్టయితే ఐషియా మోటార్స్ 5.5%, హెచ్పీసీఎల్ 2.32%, ఎస్ బ్యాంక్ 2.09%, బీపీసీఎల్ 1.95%, అండ్ హీరో మోటోకో 1.5% పైగానే పాజిటివ్స్ లో ట్రేడ్ అవుతూ వస్తున్నాయి. ఐషియా మోటార్స్ విషయానికి వచ్చినట్టయితే Q1 రిజల్ట్స్ బాగా పోస్ట్ చేసిన కారణం చేత ఈ స్టాక్ లో ఒక స్ట్రాంగ్ ర్యాలీ అనేది చూస్తున్నాము. అరౌండ్ 5.5% పైగా అప్సైడ్ దూరంలో ట్రేడ్ అవుతూ వస్తుంది. అండ్ లూజర్స్ లో చూసుకున్నట్టయితే సన్ఫార్మా 3.5%, ఐడియా సెల్యులర్ 3.46%, ఎస్బీఐ 2.36%, గ్రాసిమ్ 2.31%, అండ్ వేదాంత 2.28% వరకు నెగిటివ్ ధోరణితో ప్రజెంట్ ట్రేడింగ్ ని కొనసాగిస్తున్నాయి. ఇక మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ విషయానికి వచ్చినట్టయితే మార్నింగ్ అంతా కూడా కొంతవరకు ఫ్లాట్ గా ట్రేడ్ అయిన మిడ్ క్యాప్ బేస్ స్టాక్స్ లో ప్రస్తుతం కనుక చూసుకున్నట్టయితే సెల్లింగ్ అనేది స్టార్ట్ అయినట్టు కనిపిస్తుంది. ప్రజెంట్ మిడ్ క్యాప్ బేస్ స్టాక్స్ హెవీగా కరెక్ట్ అవుతూ డౌన్ సైడ్ ధోరణిలో ట్రేడ్ అవుతున్నాయి. ప్రస్తుతం కంపేర్ టు అడ్వాన్సెస్ డిక్లైన్సెస్ హైయర్ సైడ్ లో ట్రేడ్ అవడం చూస్తున్నాము. డిక్లైన్సెస్ అరౌండ్ 1012 గా ట్రేడ్ అవుతుంటే అడ్వాన్సెస్ 681 గా ట్రేడింగ్ ని హోల్డ్ చేస్తూ వస్తున్నాయి. అండ్ ఈ రోజు సెక్టర్స్ వైజ్ లో కాకుండా కొంతవరకు స్టాక్స్ వైజ్ లో అప్ అనేది మనం చూస్తున్నాము. ఓవరాల్ గా స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ ట్రెండ్ అనేది మార్కెట్స్ లో కొనసాగుతుందని అనుకోవచ్చు. అండ్ సెక్టర్స్ వైజ్ లో కొంతవరకు ర్యాలీ ఏదైనా చూస్తున్న సెక్టర్ ఉంది అంటే అది కొంత పేపర్ స్టాక్స్ గా చెప్పుకోవచ్చు. లాస్ట్ ఫ్యూ డేస్ గా కూడా చూసుకున్నట్టే పేపర్ స్టాక్స్ లో కొంత ర్యాలీ అనేది చూస్తున్నాము. లైక్ జేకే పేపర్, రుచిరా పేపర్స్, వెస్ట్ కోస్ట్ పేపర్, స్టార్ అండ్ యాష్ పేపర్స్ లాంటి స్టాక్స్ లో అరౌండ్ ఒక 1 to 5% వరకు కూడా ఒక ర్యాలీ అనేది ప్రజెంట్ మనం చూస్తున్నాము. అండ్ రియాలిటీ స్పేస్ లోని ఐబీ రియల్ ఎస్టేట్ లాంటి స్టాక్స్ లో కూడా ఈ రోజు ఒక స్ట్రాంగ్ ర్యాలీ అనేది చూస్తున్నాము. ఈ స్టాక్ అరౌండ్ ఒక 5% పైగానే అప్పర్ సర్క్యూట్ లో ట్రేడ్ అవుతూ వస్తుంది. ఎట్ ద సేమ్ టైమ్ వీక్ గా ట్రేడ్ అవుతున్న స్టాక్స్ ఏవైనా ఉన్నాయంటే రిజల్ట్స్ బాగా పోస్ట్ చేయని కారణం చేత జెట్ ఎయిర్వేస్ చూసుకున్నట్టయితే ఒక 7 to 8% వరకు కూడా డౌన్ సైడ్ ధోరణిలో ట్రేడ్ అవుతూ రావడం అనేది చూస్తున్నాము. అండ్ ముఖ్యంగా చూసుకున్నట్టయితే మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ గెయినర్స్ అండ్ లూజర్స్ లోకి వెళ్ళినట్టయితే బర్జే పెయిన్స్ ఒకటి 4.5%, ఎస్జేబిఎన్ 3.5%, ఎక్సైడ్ 2.33%, సిజీ కన్స్యూమర్ అండ్ ఐడిఎఫ్సీ బ్యాంక్ లాంటి స్టాక్స్ ఒక 2% పైగానే పాజిటివ్ వేస్ లో ట్రేడ్ అవుతూ రావడం చూస్తున్నాము. అండ్ మిడ్ క్యాప్ లూజర్స్ లో కనుక చూసుకున్నట్టయితే జిందాల్ స్టీల్ 3.82%, టాటా కమ్యూనికేషన్స్ 3.5%, యూనియన్ బ్యాంక్ 2.75%, పేజ్ ఇండస్ట్రీస్ అండ్ పెట్రోనెట్ ఎల్ఎన్జీ లాంటి స్టాక్స్ అరౌండ్ 2 to 2.5% వరకు నెగిటివ్ మొమెంటం లో ప్రజెంట్ ట్రేడింగ్ ని హోల్డ్ చేస్తున్నాయి. ఓవరాల్ గా మార్నింగ్ నుంచి మెచ్ సెషన్ వరకు ఉన్న మార్కెట్స్ ట్రెండ్ పై విశ్లేషణ చేసేందుకు, ట్రేడర్స్ మెయిల్స్ అండ్ కాల్స్ కి ఆన్సర్ చేసేందుకు ప్రజెంట్ మన స్టూడియోలో ఉన్నారు మార్కెట్ అనలిస్ట్ అరవింద్ గారు అండ్ సుందరరాజు గారు. సో వ్యూవర్స్ మీకు ఎలాంటి డౌట్స్ నా కూడా పైన స్క్రోల్ అవుతున్న నెంబర్ అండ్ మెయిల్ ఐడికి కాల్ అండ్ మెయిల్ చేయొచ్చు. సో దట్ మీ డౌట్స్ కి ఆన్సర్స్ లభిస్తాయి. హై అరవింద్ గారు అండ్ హై సుందరరాజు గారు. అరవింద్ గారు, ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ రోజు మార్కెట్స్ ఓవరాల్ గా లాస్ట్ ఈ వీక్ లో కనుక అబ్జర్వ్ చేసుకున్నట్టయితే వచ్చిన అప్ ట్రెండ్ కి ఈ రోజు బ్రేక్ పడింది అని చెప్పుకోవచ్చు. కంటిన్యూస్ గా మార్నింగ్ నుంచి కూడా చూసుకున్నట్టయితే మార్కెట్స్ ఫ్లాట్ మోడ్ తో ఓపెన్ అయ్యగా అక్కడ నుంచి కూడా ఫుల్ కరెక్షన్ ఫార్మాట్ లోనే ట్రేడ్ అవడం చూస్తున్నాము. సో మీ పాయింట్ ఆఫ్ వ్యూ లో కనుక చూసుకున్నట్టయితే ఇవాళ మార్కెట్స్ పై ఓవరాల్ గా విశ్లేషణ ఏంటారు? సో మనము ఆల్మోస్ట్ ఆల్ టైమ్ హై లో ట్రేడ్ అవుతున్నాయండి మనకి. 38,000 క్రాస్ అవడం కానివ్వండి సెన్సెక్స్, అండ్ అదేవిధంగా 11,450 ఫర్ నిఫ్టీ, దీస్ ఆర్ లైక్ ఆల్ టైమ్ హైస్ అండి. సో కొద్దిగా రిట్రేస్మెంట్ అనేది డెఫినెట్లీ జరుగుతుందండి. సో కాకపోతే ఏంటంటే ద బిగ్గెస్ట్ బెనిఫిట్ ఈస్ లైక్ యూనో బిగ్గెస్ట్ పాజిటివ్ థింగ్ దాట్స్ హ్యాపెనింగ్ ఈస్ ఎర్నింగ్స్ అండి. చాలా వరకు చాలా పాజిటివ్ గా వచ్చాయండి. సో మార్నింగ్ కూడా చెప్పుకున్నామండి ఓపెనింగ్ కామెంట్స్ లో అరౌండ్ 11.1% బాటమ్ లైన్ గ్రోత్, నెట్ ప్రాఫిట్ గ్రో బై 11% అండి, విచ్ ఇస్ ఏ హ్యూజ్ నెంబర్ అండి ఇన్ టర్మ్స్ ఆఫ్
మన మార్కెట్ చూసుకున్న ఆప్టిమిజం చూసుకున్నా కూడా దీంట్లో కూడా కన్స్యూమర్ ఓరియంటెడ్ సెక్టర్స్ మనకు చాలా మంచి రిజల్ట్స్ ఇచ్చాయి. ఏషియన్ మోటార్స్ కొద్దిగా డిసప్పాయింట్ చేసిన ఇన్ టర్మ్స్ ఆఫ్ బాటమ్ లైన్, బట్ దెన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ టాప్ లైన్ బాటమ్ లైన్ దగ్గర వాళ్ళు ఐ థింక్ దే హవ్ షోన్ సమ్ గుడ్ యూనో అప్సైడ్ చూపించారండి అక్కడ. సో ఐ వుడ్ సే ఫ్యూ థింగ్స్ అండి, యూనో ద మార్కెట్ కొద్దిగా బ్రాడ్ బేస్డ్ ర్యాలీ కాకపోయినా ఐ థింక్ ఇట్ విల్ సస్టైన్ ఫర్ సమ్ టైమ్ అండి. కొద్దిగా వీక్గా కనబడుతున్నా కూడా ర్యాలీ విల్ సస్టైన్. కాకపోతే ఏంటంటే మన మిడిల్ స్మాల్ క్యాప్స్ లో కూడా మనం చెప్తూ వచ్చామండి, చాలా వరకు వాల్యుయేషన్ పరంగా చాలా చీప్ గా కనబడుతున్నాయి. దర్ మెనీ థింగ్స్ అండి మనకు, లైక్ ఇంటర్ గ్లోబ్ ఏవియేషన్ ఫర్ ఎగ్జాంపుల్, ఇండిగో కూడా ఆల్మోస్ట్ మనకు 30% కరెక్షన్స్ లో కనబడుతున్నాయి. సో స్టాక్ టు ఓన్. కాకపోతే ఏంటంటే మార్కెట్స్ కొద్దిగా సపోర్ట్ చేయట్లేదు, ఆయిల్ ప్రైస్ స్టెబిలైజ్ అవ్వలేదు. సో కపుల్ ఆఫ్ థింగ్స్ దృష్టిలో పెట్టుకుని మేబీ మీ బయింగ్ ని 2-3 క్వార్టర్స్ కి స్ప్రెడ్ చేసుకుంటే ఐ థింక్ యూ విల్ గెయిన్ బెటర్ అండి. దాంతోపాటు దగ్గర కపుల్ ఆఫ్ స్టాక్స్ లైక్ ఏబీబీ ఇండియా, సుందరం ఫాస్టనర్స్, సుందరం ఫైనాన్స్, టీజీబీ, టాటా గ్లోబల్ బెవరేజెస్, దాంతోపాటు అశోక్ లేలండి, దాని ఆల్ టైమ్ హై 167, రైట్ నౌ ఇట్స్ ట్రేడింగ్ అట్ 120 అండి. సో స్ట్రేట్ అయ్యే మనకి అక్కడ ఆల్మోస్ట్ ఒక 20% అప్సైడ్ కనబడుతుంది. సో ఒక్కసారి ఆప్టిమిజం రిటర్న్ అయిన తర్వాత ఎట్లే, ఐ మీన్ యాజ్ లాంగ్ యాజ్ ఫర్ యాజ్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ ఆర్ కన్సర్న్, ఐ థింక్ దీస్ స్టాక్స్ విల్ హిట్ దేర్ 52-week హై అండి. ఆల్మోస్ట్ ఆల్ టైమ్ హైక్ వచ్చినప్పుడు ఐ థింక్ యూ విల్ గెయిన్ 20-30% డెఫినెట్ గా కనబడుతుంది. ఆల్ ద థింగ్ దట్ వీ నీడ్ ఇస్ ఎర్నింగ్స్ ఉన్నాయండి, వాల్యుయేషన్ రిచ్ గా ఉన్నాయి, జస్ట్ మనకి ఆప్టిమిజం ఒక్కటి రిటర్న్ అవ్వాలి ఇన్ టర్మ్స్ ఆఫ్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ లో. లార్జ్ క్యాప్స్ లో ఎలాగో ఉందండి, కాకపోతే రొటేషన్ మాత్రం ర్యాలీ బ్రాడ్ బేస్ గా లేదు, కాకపోతే రొటేషన్ మాత్రం జరుగుతుందండి స్టాక్స్. సో నా సజెషన్ ఏంటంటే యూ హ్యావ్ టు స్ప్రెడ్ యువర్ ఇన్వెస్ట్మెంట్స్, బీ ఇన్ ద మార్కెట్, కాకపోతే స్ప్రెడ్ చేయండి 2-3 క్వార్టర్స్ కి, ఐ థింక్ యూ విల్ గెయిన్ బెటర్ ఇన్ ద లాంగ్ రన్ అండి. ఓకే అండి, ఇక సుందర్ రాజు గారు మీ పాయింట్ ఆఫ్ వ్యూ లో టెక్నికల్లీ మార్కెట్స్ పై విశ్లేషణ ఏంటారు? ఓవరాల్ గా మార్కెట్ పాజిటివ్ గా ఉన్నా కూడా 11,500 దగ్గర కీలకమైన రెసిస్టెన్స్ ఉందని చెప్పి కూడా ఇంతకు అనుకున్నాం. మార్కెట్ లాస్ట్ 5-6 వారాలుగా చూస్తే కనుక ఒక కంటిన్యూస్ అప్ ట్రెండ్, ఇంచుమించి 800-900 పాయింట్ల వరకు నిఫ్టీలో ఒక రికార్డ్ ర్యాలీ అనేది ఒక ఎక్స్పెక్టెడ్ గా ఒక స్ట్రాంగ్ మూవ్మెంట్ అనేది రావడం అని చూస్తాము. కానీ ఈ ర్యాలీ అనేది ఎక్కువగా ఏ గ్రూప్ కి, అలాగే ఫ్రంట్ లైన్ స్టాక్స్ కి, ఎక్కువగా ఫ్యూచర్స్ లో ఉన్న స్టాక్స్ కి ఒక లిమిట్ అయినట్టు, రిస్ట్రిక్ట్ అయినట్టు మనం చూస్తున్నాము. ఆ తర్వాత ఇప్పుడు మార్కెట్ ఎప్పుడైతే లాస్ట్ వీక్ 11,200 మేజర్ ఇంత క్రితం జనవరి హై బ్రేక్అవుట్ అయిందో, అక్కడి నుంచి కొంచెం అప్ ట్రెండ్ కి స్లో రావటము, టెక్నికల్ గా ఓవర్ బాట్ పొజిషన్ కి వెళ్ళటము, కొంచెం హైయర్ లెవెల్లో 11,500 దగ్గర కొంచెం ప్రాఫిట్ బుకింగ్ లాస్ట్ 2 రోజులుగా రావడం మనం చూస్తున్నాం. సో మార్కెట్ ఈ 1-2 వీక్స్ కొంచెం కన్సాలిడేషన్ లోకి వెళ్లే అవకాశాలు కనిపిస్తుంది. ఎందుకంటే ఆ ఓవర్ బాట్ పొజిషన్ అడ్జస్ట్మెంట్ చేసుకొని డైలీ చార్ట్లోనే కాకుండా వీక్లీ చార్ట్లో కూడా చూస్తే కనుక ఆర్ఎస్ఐ, ఆర్ఓసీ ఇండికేటర్స్ అన్ని కూడా బియాండ్ 80 లెవెల్స్ కి వెళ్ళటం మనం చూస్తున్నాం. అలాగే బ్యాంక్ నిఫ్టీ కూడా చూస్తే కనుక మార్కెట్ ని లీడ్ చేసింది ఈసారి బ్యాంక్ నిఫ్టీ అనుకోవచ్చు. 2,200 పాయింట్ల వరకు ఒక స్ట్రాంగ్ ర్యాలీ లాస్ట్ 5-6 వారాలుగా రావడం మనం చూస్తున్నాము. ముఖ్యంగా ఐసీఐసీ బ్యాంక్, హెచ్డిఎఫ్సీ బ్యాంక్ లాంటి స్టాక్స్ పెరగడంతో మార్కెట్ ర్యాలీకి ఒక అవకాశం ఉంది రావడం మనం చూస్తున్నాం. సో కొంచెం మార్కెట్ ఒక నార్మల్ టెక్నికల్ గా హెల్తీ రియాక్షన్ డ్యూ ఉంది, ఆ రియాక్షన్ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. ఇవాళ నిన్న 11,500 కీలకమైన లెవెల్స్ టెస్ట్ చేసి ఆ లెవెల్ పైన క్లోజ్ అవ్వలేకపోతుంది, కాబట్టి మార్కెట్ లో కొంచెం ఒక ఈ రెసిస్టెన్స్ తీసుకున్నట్టు కనిపిస్తుంది, కొంచెం కన్సాలిడేషన్ లో వెళ్లే అవకాశాలు ఉంది. కాబట్టి ఒకవేళ లాంగ్ పొజిషన్స్ ఉంటే, ముఖ్యంగా ఫ్యూచర్స్ లో ఉంటే కనుక హై లెవెల్ లో కొంచెం ప్రాఫిట్ బుక్ చేయొచ్చు. ఫ్రెష్ ఎంట్రీ మటుకు హై లెవెల్ లో అవాయిడ్ చేయడం మంచిది, ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్ చేసినా కూడా షార్ట్ టర్మ్ కైనా మీడియం టర్మ్ కూడా టైమింగ్ కూడా మోస్ట్ ఇంపార్టెంట్, కాబట్టి ఒక డిప్ లో ఒక సపోర్ట్ లెవెల్ లో కరెక్షన్ వచ్చాక బై చేయొచ్చు. ఓకే అండి, కాల్స్ వెయిట్ చేస్తున్నారు, కాల్స్ తీసుకుందాం. ఫస్ట్ కాలర్ ఉన్నారు హైదరాబాద్ నుండి, శ్రీనివాస్. హలో, హలో, గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. యా, గుడ్ ఆఫ్టర్నూన్ శ్రీనివాస్, అడగండి. నేను నవభారత్ వెంచర్స్ 200 షేర్స్ 134 రూపీస్ లో తీసుకున్నామండి. ఓకే, వాటి అంటే ఫ్యూచర్ ఎలా ఉంటుంది అని చెప్పగలరా? లాంగ్ టర్మ్ కి తీసుకున్నారండి, షార్ట్ టర్మ్ కా? లాంగ్ టర్మ్ అండి. ఓకే, నవభారత్ చూస్తే కనుక ఈ మధ్య కాలంలో కంటిన్యూస్ గా ఒక కరెక్షన్ ట్రెండ్ కి గురైన స్టాక్, 180 రూపాయల దగ్గర నుంచి ఈ స్టాక్ ఇంచుమించు ఒక 120 రూపాయల వరకు తగ్గటం అని చూస్తున్నాం. ఓవరాల్ గా మనకి ఈ స్టాక్ చూస్తే కనుక లాస్ట్ కపుల్ ఆఫ్ మంత్స్ గా చూస్తే కనుక ఒక మార్కెట్ ర్యాలీలో పెద్ద ఏమి లీడ్ చేయలేకపోతుంది, కొంచెం అండర్ పెర్ఫామ్ చేసిన స్టాక్ అనిపిస్తుంది. ప్రస్తుతానికి అయితే మటుకు స్టాక్ వీక్ గానే కనిపిస్తుంది, కాకపోతే 120 రూపాయల దగ్గర కొంచెం సపోర్ట్ కనిపిస్తుంది, కాబట్టి ఈ లెవెల్లో బహుశా నవభారత్ వెంచర్స్ టెక్నికల్ గా సపోర్ట్ తీసుకుని ఆగే అవకాశాలు కనిపిస్తుంది. ప్రస్తుతం హోల్డ్ చేయండి, నా ఉద్దేశం అయితే కనుక ఈ స్టాక్ కొంచెం వీక్ గానే కనిపిస్తుంది, ఏదైనా ర్యాలీలో వస్తే కనుక ఎగ్జిట్ అవ్వచ్చు హై లెవెల్లో. నెక్స్ట్ కాలర్ కి వెళ్దాం, హైదరాబాద్ నుండి సత్యవతి కాలర్ ఉన్నారు. హలో, హలో, నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి. ఎన్సిసి 40 రూపీస్ లో కొన్నానండి, చంబల్ ఫర్టిలైజర్స్ 34 రూపీస్, హీడల్బర్గ్ సిమెంట్ 147. ఈ లెవెల్లో అమ్మేయచ్చా, హోమ్ చేయొచ్చా? ఇంకొక చిన్న రిక్వెస్ట్ అండి. హలో, యా చెప్పండి. ఏమనుకోవద్దండి, ప్లీజ్ డోంట్ గెట్ యాంగ్రీ. ఈ ఛానల్లో
కైనీ అడ్వర్టైజ్మెంట్ అది చాలా అసహ్యంగా అనిపిస్తోందండి. అది ఎందుకు మీరు దాన్ని ప్రమోట్ చేస్తున్నారు? ఓకే, నీ కాల్ డ్రాప్ అయినట్టుంది. సో లిస్ట్ బాగానే ఉందండి మీది, చంబర్ ఫర్టిలైజర్స్, ఎన్సీసీ, అండ్ బెస్ట్ థింగ్ ఈజ్ మీ ప్రైసింగ్ కూడా చాలా బాగుందండి. ఐ థింక్ యూ షుడ్ కంటిన్యూ అండి. కొద్దిగా వీక్నెస్ ఉన్నా కూడా మార్కెట్స్ కొద్దిగా వీక్గా ఉన్నాయి కాబట్టి అట్లీస్ట్ ఐ మీన్ యాజ్ ఫర్ యాజ్ మీడియం స్మాల్ క్యాప్స్ అని కన్సర్న్ అవి కొద్దిగా వీక్ అయిన పరిస్థితి కనబడుతుంది. అదర్వైజ్ యూఆర్ ఇన్ గుడ్ స్టాక్స్ అట్ గుడ్ లెవెల్స్ అండి. యూ షుడ్ కంటిన్యూ ఎన్సీసీ అండ్ చంబర్ ఫర్టిలైజర్స్ బోత్. ఓకే అండి, మరి కొంతమంది కాలర్స్ తో మాట్లాడేందు స్మార్ట్ ఇన్వెస్టర్లు షార్ట్ బ్రేక్ తీసుకున్నాం. స్టే విత్ us. వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ ఇన్వెస్టర్. కాలర్ ఉన్నారు, హలో. మేడం, నేను దర్శనికి మాట్లాడుతున్నాం అండి. యా చెప్పండి. సిడిఎస్ఎల్ స్టాక్ కొనున్నామండి. ఓకే, నేను సిడిఎస్ఎల్ స్టాక్ కొనున్నాను. ఎంతలో తీసుకున్నారు? నేను 325 పడిందండి యావరేజ్. ఓకే, 325 పడింది. ఇది 480 నుంచి బాగా ఎందుకని బాగా తగ్గిపోయింది. లాంగ్ టర్మ్ కి తీసుకున్నారా ఈ స్టాక్ ని, షార్ట్ టర్మ్ కి తీసుకున్నారా? లాంగ్ టర్మ్ కి తీసుకున్నానండి. ఓకే, సిడిఎస్ఎల్ మీకు స్టాక్ నేచర్ కూడా అలాంటిది అండి. వాళ్ళ బిజినెస్ కూడా కమిషన్ బేస్డ్ బిజినెస్ మీకు. సో జస్ట్ కంపెనీస్ ఏవైతే రిజిస్టర్ అయి ఉంటాయో వాళ్ళ దగ్గర కమిషన్ ఉంటుంది. మీరు చూడండి, వాళ్ళ రిజల్ట్స్ కూడా ప్రతి మచ్ ఫ్లాట్ గా ఉంటాయండి. అన్లెస్ అంటే ఇలా ఒక కంపెనీని కొత్త క్లయింట్ ని యాడ్ చేసుకుంటే తప్ప పెద్దగా ఇంప్రూవ్మెంట్ కనబడదు. మీరు లాంగ్ టర్మ్ అంటున్నారు కాబట్టి యుకేన్ హోల్డ్ అని, మార్కెట్లు కొద్దిగా నెగిటివ్ గా ఉన్నాయి కాబట్టి కరెక్షన్ వచ్చింది. 268 లో ఉందండి రైట్ నా మీరు, ఐ మీన్ సిగ్నిఫికెంట్ లాసెస్ లో కూడా ఉన్నట్టున్నారు. నా సజెషన్ యావరేజ్ లాంటిది అయితే ఏం చేయదండి, ఉన్న పొజిషన్ రన్ చేయండి. కాబట్టి మీరు టైం హొరైజన్ అయితే పెంచుకోవాలండి. అదర్వైజ్ మీకు అంత టైం పేషెన్స్ లేదు అని అనుకుంటే ఒకసారి మీ దగ్గరగా మీ ప్రైస్ దగ్గరగా వచ్చినప్పుడు ఏదైనా ర్యాలీస్ లో అది ఏదైనా ఈవెంట్ బేస్డ్ వచ్చినప్పుడు ఐ థింక్ యూ షుడ్ ఎగ్జిట్. అండ్ పెద్దగా పర్ఫార్మింగ్ సెక్టర్ కాదండి, ఇట్స్ లైక్ యునో 10-12% పర్ యానం ఇచ్చే కైండ్ ఆఫ్ అ బిజినెస్ అండి దే ఆర్ ఇన్ టు. నా సజెషన్ వచ్చేసి హోల్డ్ ఆన్ టు దెమ్, ర్యాలీలో ఎగ్జిట్ అవ్వండి. మీరు ఒకవేళ స్టాక్స్ నుంచి ప్రాఫిట్ యూ హావ్ టు కొద్ది సిగ్నిఫికెంట్ ప్రాఫిట్ రీచ్ చేయాలనుకుంటే ఐ థింక్ యూ షుడ్ లుక్ ఇన్ టు సమ్ అదర్ సెక్టర్స్. నెక్స్ట్ కాల్ లోకి వెళ్దాం. హైదరాబాద్ నుండి రాజు కాల్ ఉన్నారు, హలో. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. యా గుడ్ ఆఫ్టర్నూన్ రాజు, అడగండి. మాది ఆర్టి ఇండస్ట్రీస్ అండి. ముందాబాద్ ఈ రెండు ప్రైజెస్ కోసం లాంగ్ టర్మ్ ఉందా రెండు గారు చెప్పమండి. ఆర్టి ఇండస్ట్రీస్ అండ్ సెకండ్ స్టాక్ ఏంటన్నారు? ముంజల్ ఆటో అండి. ముంజల్ ఆటో, ఓకే. రెండు స్టాక్స్ మంచివేనండి. ఆర్తి ఇండస్ట్రీస్ చూస్తే కనుక లాస్ట్ 2 ఇయర్స్ గా అవుట్ స్టాండింగ్ పెర్ఫార్మెన్స్ మనం చూసాము, కంటిన్యూస్ గా పెరుగుతూ వెళ్తుంది ఈ కెమికల్ రిలేటెడ్ స్టాక్. ఈ స్టాక్ చూస్తే కనుక 200 రూపాయల నుంచి 1450 రూపాయలు కూడా దాటి ఒక న్యూ పీక్ లో ఉంది. బాగా టెక్నికల్ గా చూస్తే కనుక బాగా స్ట్రాంగ్ అని కనిపిస్తుంది. అలాగే ఫండమెంటల్ గా కూడా చూస్తే కనుక స్ట్రాంగ్ రిజల్ట్స్ కూడా ఉండడం మనం చూస్తున్నాం. సో హోల్డ్ చేయండి మీరు లాంగ్ టర్మ్ కోసం. అలాగే ముంజల్ ఆటో కూడా చూస్తే కనుక ఈ స్టాక్ కూడా కొంచెం ఓవరాల్ గా లాస్ట్ 2 ఇయర్స్ గా బాగా పెర్ఫామ్ చేసినప్పటికీ ఈ ర్యాలీలో చూస్తే కనుక మిగతా మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ స్టాక్స్ లాగానే ఇంచుమించు 100 రూపాయలు హై టెస్ట్ చేసిన తర్వాత 60 రూపాయలకి రావటము, 60 రూపాయల నుంచి ఇప్పుడు కొంచెం ఒక స్వల్ప రికవరీ రావడం చూస్తున్నాము. కొంచెం షార్ట్ టర్మ్ కరెక్షన్ కి గురైన స్టాక్ ముంజల్ ఆటో, బట్ ఓవరాల్ గా ఈ స్టాక్ కూడా లాంగ్ టర్మ్ కోసం ఆటో అసలు మంచి స్టాక్ కొంచెం హోల్డ్ చేయొచ్చు మీరు. నెక్స్ట్ కాల్ లోకి వెళ్దాం. హైదరాబాద్ నుండి నాగరాజ్ కాలర్ ఉన్నారు, హలో. హలో చెప్పండి నాగరాజ్. మేడం గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. యా గుడ్ ఆఫ్టర్నూన్ అండి. మేడం లాంగ్ టర్మ్ లో సన్ ఫార్మ్ ఒకటి, అరవింద ఫార్మ్ ఒకటి, బయోకాన్ ఒకటి తీసుకోవాలనుకుంటున్నాను మేడం. ఇప్పుడు ప్రైస్ అనుకోవచ్చా మేడం? సో మీరు కొద్దిగా ఫార్మా ఫోకస్ లో వెళ్తున్నారండి మీరు. సో ఐ వుడ్ సజెస్ట్ మీరు, ఓకే డెసిషన్ కరెక్టే కాకపోతే కొద్దిగా డైవర్సిఫై చేయమంటానండి. మీరు మొత్తం 3 ఫార్మా స్టాక్స్ కాకుండా యూ హావ్ టు మేబీ ఒక 2 పిక్ చేయండి, 1 స్టాక్ ఏదైనా ఆటో ఆన్సర్ లో తీసుకుంటే బాగుంటుందండి. సేమ్ థింగ్ ఆటో ఆన్సర్ కూడా మంచి కరెక్షన్స్ లో ఉన్నాయండి స్టాక్స్, ఆ ఉద్దేశంతో ఒక సెలెక్ట్ చేసుకోవచ్చు. కమింగ్ టు సన్ ఫార్మా ఆర్ బయోకాన్, ఐ థింక్ ఐ వుడ్ గో విత్ బయోకాన్ అండి. మంచి కరెక్షన్ లో ఉంది, 690 నుంచి 570 లెవెల్స్ లో ఉంది. ఒక 2 లెవెల్స్ యాడ్ చేసుకోవచ్చు అండి బయోకాన్. సన్ఫార్మా కూడా ఈజ్ అ బెటర్ బెట్, కాకపోతే ఈ రెండుట్లో చూస్ చేసుకోమంటే ఐడ్ గో విత్ బయోకాన్ అండి. ఎందుకంటే వాళ్ళున్న సెగ్మెంట్ అలాంటిది, కొద్దిగా రెగ్యులేటరీ ప్రెజర్స్ ఇక్కడ సన్ఫార్మాకు ఉన్నంతగా ఉండవు, అండ్ అదేవిధంగా మార్కెట్ డైనామిక్స్ కూడా కొద్దిగా ఫేవర్ చేస్తాయి వీళ్ళకి. అండ్ దాంతోపాటు ఒక ఆటో యాన్స్ అనేది స్టాక్ యాడ్ చేయమని చెప్తానండి. యూ కెన్ గో విత్ మదర్స్ అండ్ సోమి ఆర్ భారత్ ఫోర్జ్ అండి. భారత్ ఫోర్జ్ రిజల్ట్స్ బాగా ఇచ్చారు, వాళ్ళ ఫ్యూచర్ కూడా ఆప్టిమిస్ట్ గా కనబడుతుంది, మంచి ఆర్డర్ బుక్ ఉందండి 1200 crores వరకు. ఐ థింక్ యూ కెన్ చూస్ బిట్వీన్ మదర్స్ అండ్ సోమి అండ్ భారత్ ఫోర్జ్ ఇన్ ఆటో. అండ్ ఐ వుడ్ గో విత్ బయోకాన్ ఇన్స్టెడ్ ఆఫ్ సన్ ఫార్మా. నెక్స్ట్ కాల్ లోకి వెళ్దాం. హైదరాబాద్ నుండి జీవన్ కాలర్ ఉన్నారు, హలో. జీవన్ అండి, హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. అడగండి జీవన్.
సన్నీ ఇండస్ట్రీస్ లాంగ్ టర్మ్ కోసం ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్నా అండి. ఓకే, సన్నీ ఇండస్ట్రీస్, సాంగి, ఓకే. ఓవరాల్ గా సాంగి ఇండస్ట్రీస్ చూస్తే కనుక ఈ లాస్ట్ 2 ఇయర్స్ అంతకంత ర్యాలీలో చూస్తే కనుక బాగా పార్టిసిపేట్ చేసినప్పటికీను ఈ మధ్య కొంచెం మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ ర్యాలీలో చూస్తే కనుక డీప్ రియాక్షన్ రావడం మనం చూస్తున్నాం. 140 రూపాయల నుంచి 80 రూపాయల వరకు పడి ఈ సాంగి ఇండస్ట్రీస్ సిమెంట్ సంబంధించిన స్టాక్ ఇప్పుడే ఒక స్వల్ప రికవరీ రావడం చూస్తున్నాం. సిమెంట్ స్టాక్స్ ఈ మధ్య అంత లైమ్ రేట్ లో లేకపోవడం మనం చూస్తున్నాము. బట్ ఓవరాల్ గా చూస్తే కనుక ఇన్ఫ్రాస్ట్రక్చర్ కన్స్ట్రక్షన్ కూడా నెక్స్ట్ 1 డికేడ్ చాలా స్ట్రాంగ్ గా ఉండే అవకాశాలు ఉంది కాబట్టి సాంగి ఇండస్ట్రీస్ కూడా బాగానే ఉండే అవకాశాలు కనిపిస్తుంది. కాకపోతే ఈక్విటీ కొంచెం ఎక్కువ ఉంది, డెట్ కూడా కనిపిస్తుంది. ఓవరాల్ గా ఫండమెంటల్స్ రీజనబుల్ గానే ఉన్నట్టు కనిపిస్తుంది. సో హోల్డ్ చేయండి సాంగి ఇండస్ట్రీస్ ని. నెక్స్ట్ కాల్ లోకి వెళ్దాం. మహబూబ్ నగర్ నుండి నరేష్ కాల్ ఉన్నారు. హలో మేడం, చెప్పండి నరేష్. అన్నారండి, ఓకే, ఇట్స్ 10% లాస్ అండి. మీరు కొద్దిగా హైలో కొన్నారు, 400 లెవెల్స్ వరకు వెళ్ళిందండి స్టాక్. కాకపోతే నన్ను అడిగితే ఐ థింక్ యూ షుడ్ హోల్డ్ అనండి. మీరు 10% ఇప్పుడు మార్కెట్స్ ఇన్నో మిడ్ క్యాప్స్ ఆల్మోస్ట్ ఇట్స్ లైక్ కార్నేజ్ దాట్స్ హ్యాపెనింగ్ ఇన్ మిడ్ క్యాప్ అండి. సో దాంతో పోల్చుకుంటే 10% లాస్ ఈస్ రిలేటివ్లీ బెటర్ అని చెప్తాను. ఎందుకంటే మిడ్ క్యాప్స్ కొద్దిగా షైన్ లూజ్ అయ్యాయి కాబట్టి. నా దేశం స్టాక్ మంచి స్టాక్ అండి, డెట్ ఫ్రీ అండ్ వాళ్ళ బిజినెస్ కూడా బాగానే ఉంటుందండి. మోడల్స్ బిజినెస్ మోడల్ కన్సంప్షన్ ఓరియంటెడ్ అని చెప్పుకోవచ్చు ఇండైరెక్ట్లీ. అండ్ రిజల్ట్స్ కూడా కొద్దిగా డీసెంట్ రిజల్ట్స్ పోస్ట్ చేశారండి, నాట్ వెరీ బ్యాడ్. కొద్దిగా అంటే అనుకున్నంతగా రాలేదు బట్ దెన్ పర్వాలేదండి. సో నా సజెషన్ వచ్చేసి యూ షుడ్ హోల్డ్ ఆన్ ద స్టాక్ అండి. కొద్దిగా ఒక 1 to 1.5 ఇయర్ డౌన్ ద లైన్ వ్యూతో కొద్దిగా హోల్డ్ చేయమని చెప్తాను. మహీంద్ర హాలిడేస్. కొత్త ఆల్టర్నేటివ్ గా ఫ్యూ మెయిల్స్ చూద్దాము. అమ్మాజీ మెయిల్ చేశారు, బజాజ్ ఎలక్ట్రికల్, బజాజ్ ఫైనాన్స్ అండ్ చెన్నై పెట్రో, ఈ మూడు కూడా కంటిన్యూస్లీ కొంతవరకు అప్సైడ్ దూరంలో ట్రేడ్ అవుతూ వస్తున్నాయి సిన్స్ లాస్ట్ 5 ట్రేడింగ్ సెషన్స్. ఈ లెవెల్లో షార్ట్ టర్మ్ కోసం ఈ స్టాక్స్ లో బయింగ్ కి వెళ్ళొచ్చు అంటారా? బజాజ్ ఎలక్ట్రికల్స్ కూడా చాలా స్ట్రాంగ్ గా పెరుగుతూనే వస్తుంది. ఈ స్టాక్ చూస్తే కనుక ఈ మధ్య కొంచెం కరెక్షన్ వచ్చినప్పటికీ ఎమ్డే రీబౌండ్ అయ్యి ప్రీవియస్ హై 680-690 దశగా వెళ్తున్న స్టాక్. ఈ మధ్య లాస్ట్ ఒక 2 వీక్స్ గా చూస్తే కనుక ఒక రన్అప్ వచ్చింది కాబట్టి రెసిస్టెన్స్ హై దగ్గర ఉంది కాబట్టి నా ఉద్దేశం కొంచెం వెయిట్ చేయండి, ఒక చిన్న డిప్ లో మీరు బజాజ్ ఎలక్ట్రికల్స్ ని బై చేయొచ్చు. అలాగే చెన్నై పెట్రోల్ చూస్తే కనుక 480 రూపాయల నుంచి 270 రూపాయల వరకు డీప్ రియాక్షన్ రావడం అందిస్తాను. దీంట్లో ఒక స్వల్ప రికవరీ చూస్తాము. బట్ ఓవరాల్ గా పోలిస్తే కనుక మిగతా స్టాక్స్ తో అలాగే ఇండిసెస్ తో కంపేర్ చేస్తే మటుకు కొంచెం కంపారిటివ్ గా అండర్ పెర్ఫార్మ్ చేస్తున్నట్టు కనిపిస్తుంది. దీని బదులు చెన్నై పెట్రో బదులు వేరే బెటర్ స్టాక్ తీసుకోవచ్చు. ఎస్ బ్యాంక్ లాంటి స్టాక్ ని మీరు వచ్చిన డిప్ లో బై చేయొచ్చు. నెక్స్ట్ మెయిల్ లోకి వెళ్దాం. బెంజాయ్ మెయిల్ చేశారు, సన్ ఫార్మా అరౌండ్ 552 లో తీసుకున్నాను, ఇది హోల్డ్ చేయమంటారా ఎగ్జిట్ అవ్వమంటారా? సో 550-570 లో ఉందండి. సో ఐ థింక్ యూ షుడ్ హోల్డ్ అండి. కొద్దిగా ఫార్మా మనం పొద్దున కూడా మాట్లాడుకున్నాం అండి ఓపెనింగ్ కామెంట్స్ లో. ఒక 2 ఇయర్స్ బ్యాక్ ఆర్ 1.5 ఇయర్ బ్యాక్ ఐటీ ఎలాంటి సిచ్యువేషన్ లో ఉండిందో ఫార్మా కూడా అలాగే ఉందండి. ఐ థింక్ ద గుడ్ టైమ్స్ ఆర్ అహెడ్ అండి. వర్స్ట్ ఇస్ ఓవర్ అని అనుకుంటున్నాను. రెగ్యులేటరీ ప్రెజర్ కూడా కొద్దిగా తగ్గిందనే చెప్పుకోవచ్చు. ఐ వుడ్ సే యూ షుడ్ హోల్డ్ ఆన్ టు ద స్టాక్ ఫర్ నెక్స్ట్ 2 ఇయర్స్ అని. ఓకే, నెక్స్ట్ మెయిల్ లోకి వెళ్దాం. కామేశ్వర శర్మ మెయిల్ చేశారు, సొనాటా, లెమన్ ట్రీ అండ్ సోమ్ డిస్ట్రిబ్యూటర్స్, ఈ స్టాక్స్ లో బయింగ్ కి వెళ్ళొచ్చుంటారా ప్రెసెంట్? సాఫ్ట్వేర్ స్పేస్ లో ఉన్న సొనాటా చూస్తే కనుక చాలా స్ట్రాంగ్ అనేది అనుకోవచ్చు. ఓరవే మనకి ఈ ఫార్మా ఐ మీన్ ఐటీ సెగ్మెంట్ కూడా బాగా పాజిటివ్ గా కనిపిస్తుంది. నా ఉద్దేశం ఓరల్ గా స్ట్రాంగ్ అని కనిపిస్తుంది కాబట్టి మీరు బై చేయొచ్చు. సోమ్ డిస్ట్రిబ్యూటర్స్ కూడా చూస్తే కనుక బాగా అప్టైన్ తర్వాత ఈ మధ్యకాలం బాగా కన్సాలిడేషన్ ఉంది. 250 మధ్యనే ఒక లాస్ట్ ఒక 1 మంత్ గా సైడ్ వేస్ట్ ఎంట్రీ, ఒక అప్వర్డ్ బ్రేక్అవుట్ కోసం ఎదురు చూస్తున్నట్టు కనిపిస్తుంది. సపోర్ట్ లెవెల్ దగ్గర ఉంది కాబట్టి సోమ్ డిస్ట్రిబ్యూషన్ కూడా ఇంచుమించు 230 దగ్గర కొనుక్కుంటే 220 కింద అప్పుడే స్టాప్ లాస్ పెట్టుకోండి. నెక్స్ట్ కాల్ లోకి వెళ్దాం. ఆశా చంద్ర మెయిల్ చేశారు, ఎల్ఎన్టీ ఫైనాన్స్ 1600 షేర్స్ ని 182 లో హోల్డ్ చేస్తున్నారు, ఇది కంటిన్యూ చేయమంటారా? సో యువర్ ఇన్ ఎ గుడ్ స్టాక్ అని చెప్పుకోవచ్చు అండి. కొద్దిగా ప్రైసింగ్ మేబీ ప్రైస్ ఎంత అన్నారని 162. యువర్ ఇన్ ఎ గుడ్ ప్రైస్ కూడా బాగానే ఎంటర్ అయ్యారండి. 180s లో ఉంది, యువర్ ఇన్ డీసెంట్ ప్రాఫిట్స్. బట్ ఐ వుడ్ సే కంటిన్యూ ద పొజిషన్ అండి. ఎల్ఎన్టీ ఫైనాన్స్ కొద్దిగా ఎన్బిఎఫ్సిస్ షీన్ లైజర్ కొద్దిగా లూజ్ అయినా కూడా ఫ్యూచర్ ఈస్ లుకింగ్ వెరీ ఆప్టిమిస్టిక్ అండి. ఐ వుడ్ సే కొద్దిగా మార్జిన్ బాండ్స్ ప్రెజర్ పడినా కూడా కొద్దిగా దే విల్ సర్వైవ్ అండ్ ఎల్ఎన్టీ ఇస్ వన్ ఆఫ్ ద థింగ్స్ వన్ ఆఫ్ ద ప్లేస్ దట్ విల్ సర్వైవ్ అండి. పర్లేదండి, మంచి ప్రాఫిట్స్ కూడా ఇస్తుంది. యూ షుడ్ హోల్డ్ ఆన్ టు ద స్టాక్ అండి ఎల్ఎన్టీ ఫైనాన్స్. ఓకే, నెక్స్ట్ మెయిల్ లోకి వెళ్దాం. ఉమేష్ మెయిల్ చేశారు, ఐఓసీ 202 లో తీసుకున్నాను, హోల్డ్ చేయమంటారా ఎగ్జిట్ అవ్వమంటారా లేదంటే యావరేజ్ చేయమంటారా? అట్ ద సేమ్ టైం హెచ్పిసిఎల్ 1 ఇయర్ వితో బయింగ్ కి వెళ్ళొచ్చుంటారా? ఐఓసీ ఈ మధ్యకాలంలో 145 రూపాయల నుంచి చాలా స్వల్ప రికవరీ రావడం మనం చూస్తాము. కానీ హై నుంచి కూడా డీప్ సెల్లింగ్ ప్రెషర్ కూడా రావడం చూస్తున్నాం. అంటే లోయర్ లెవెల్లో చూస్తే కనుక అంత స్ట్రాంగ్ బయింగ్ రావట్లేదు. రెండో స్టాక్ కూడా మీరు ఈ ఆయిల్ మార్కెటింగ్ సంబంధించిన స్టాక్ తీసుకున్నారు.
నా ఉద్దేశం అయితే ప్రస్తుతానికి రెండు స్టాక్స్ కొంచెం అవాయిడ్ చేయడం మంచిది. హెచ్పిసిఎల్ కూడా హై నుంచి 500 రూపాయల నుంచి 250 రూపాయల వరకు 50% కరెక్షన్ అయింది, బట్ కానీ డీప్ కరెక్షన్ అయింది. క్రూడ్ కూడా ఇప్పుడు కొంచెం తగ్గుతుంది కాబట్టి ఓకే కాంట్రేరియన్ పెట్టుగా మీరు తీసుకోవచ్చు. థ్యాంక్ యూ అరవింద్ గారు, థ్యాంక్ యూ సుందరరాజు గారు. సో వియర్స్ ప్రెసెంట్ మార్కెట్ ట్రెండ్ ఒకసారి చూసినట్టయితే నిఫ్టీ అరౌండ్ 29 పాయింట్స్ నెగిటివ్ గా 11,441 వద్ద ట్రేడ్ అవుతుండగా సెన్సెక్స్ 123 పాయింట్స్ నెగిటివ్ గా 37,901 వద్ద ట్రేడ్ అవుతూ వస్తుంది. అండ్ బ్యాంక్ నిఫ్టీ అరౌండ్ 138 పాయింట్స్ నెగిటివ్ గా 28,182 వద్ద ట్రేడింగ్ ని హోల్డ్ చేస్తుంది. సో ఇది ఇవాళ స్మార్ట్ ఇన్వెస్టర్, స్టే విత్ అస్.